వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. ఏపీ రైతు రుణమాఫీ గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. అంటే కొంతమందికి నాలుగో విడత రుణమాఫీ అనేది అకౌంట్లోకి క్రెడిట్ అయింది, ఇంకా కొంతమందికి అంటే అమౌంట్ రాలేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అలాగే ఐదో విడత గురించి చాలా మంది అడుగుతున్నారు, ఐదో విడత వస్తుందా రాదా, ఎలక్షన్స్ అయిపోయినాయి, మేబీ గవర్నమెంట్ చేంజ్ అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో కొంతమందికి నాలుగో విడత అనేది అమౌంట్ క్రెడిట్ అయిపోయింది, మనకు కూడా చాలా మంది కామెంట్ చేశారు. కొంతమంది ఏంటంటే మాకు క్రెడిట్ అవ్వలేదని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. సో దానికి పరిష్కారం ఏంటంటే బాండ్స్, తర్వాత పాస్బుక్, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే మీ బ్యాంక్లో సో మీకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే కొంతమందికి ఆ సెకండ్ టర్మ్లో అయితే మనీ రావడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే మాకు బాండ్స్ కూడా ఇవ్వలేదు, మేము ఎలా చేయాలి ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మేబీ మారితే కనుక ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంది చాలా మంది ప్రజల్లో. సో గవర్నమెంట్ మారినా కూడా మీకు రుణమాఫీ అనేది ఆల్రెడీ శాంక్షన్ అయిన ఇది కాబట్టి సో చేంజ్ చేయడానికి ఏమైతే ఉండదు. సో కంపల్సరీ మీకు ఇంతవరకు చేసుకున్న రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. సో అలాగే గవర్నమెంట్ ఆఫీసర్ మన ఎన్నికల రిజల్ట్స్ లోపలే ఐదో విడత కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరు చాలా పేపర్స్లో కూడా చూసే ఉంటారు. సో నాలుగో విడత ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏమో కూడా చెప్పారు. మెయిన్గా మీ భూమిలో మీ ఆధార్ కార్డు రిజిస్టర్ అవ్వకపోవడము, ఆ లింక్ అవ్వకపోవడము, బ్యాంకుకు మీ ఆధార్ లింక్ అవ్వకపోవడము, సో ఇలాంటి సమస్యల వల్ల కొందరికి రాలేదు అని కూడా చెప్పడం జరిగింది. సో ఐదో విడత గురించి ఏంటంటే ఐదో విడత ఎన్నికల రిజల్ట్స్ లోపలే మీకు అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. మీరు చూసినట్టయితే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఒక అతను మనకు రీసెంట్గా పేపర్లో కానీ టీవీస్లో కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఎన్ని మేబీ మే 15వ తారీఖు లోపలే మేము ఇవ్వడానికి ట్రై చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఎవరికైతే ఐదో విడత రాలేదో వాళ్ళందరికీ మే 15-20 తారీఖు లోపలే అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ జీవో పాస్ అయింది కాబట్టి దీన్ని ఎవరు చేంజ్ చేయడానికైతే ఉండదు. ఇంకా రాని వాళ్ళు నాలుగో విడత రాలేదు ఏం చేయాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో నాలుగో విడత రాని వాళ్ళు మీరు మీ బ్యాంక్ ఆఫీసర్ మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో వాళ్ళ దగ్గర దీనికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరికైతే ఇంకా లింకప్ చేసుకోలేదో ఈ పాస్బుక్లు కానీ ఈ తర్వాత ఈ ఆధార్ కార్డులు పాస్బుక్ లింక్ చేసుకోండి, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న వాళ్ళు చేసుకోండి. సో కంపల్సరీ వస్తుంది. ఇంకా పసుపు కుంకుమ స్కీమ్ గురించి కూడా కొంతమందికి రాలేదని చెప్తున్నారు. సో అది కూడా మేబీ రిజల్ట్స్కి ముందే రావచ్చు, అలాగే సెల్ ఫోన్ కూడా ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పడం జరిగింది. సో ఐదో విడత రుణమాఫీ అయితే ఆర్బీఐ కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టారు, కంపల్సరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఎవరికైతే నాలుగో విడత వచ్చిందో వాళ్ళందరూ కామెంట్ చేయండి, రాని వాళ్ళు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే మీరు కామెంట్స్ రూమ్లో చేయండి. ఆ సెల్ ఫోన్ గురించి చాలా మంది అడుగుతున్నారు, సెల్ ఫోన్స్ కూడా నేను అప్డేట్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ద్వాకరాలో, సో వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం నచ్చితే కంపల్సరీ లైక్.